Yo everyone, this is me as Avinash Devarpalli. Welcome to my YouTube channel, Ride with Avinash. Ivati vlog lo manam em telusukobothunnamante, it's an interesting topic actually. Mana Prime Minister Narendra Modi gari vehicles, whatever he used from when he was the CM of Gujarat. ఎప్పుడైతే ఆయన గుజరాత్ కి సీఎం అయినారో అప్పటి నుంచి 2014 లో ప్రైమ్ మినిస్టర్ అయినారో ఇండియాకి, ఈ గ్యాప్ లో ఏమేం వెహికల్స్ వాడినారు, మాక్సిమం ఆయన వాడిన వెహికల్స్ 3-4 ఆ 3-4 గురించి, ఆ 3-4 వెహికల్స్, బట్ ఆయన వెనకమాలు చాలా తిరుగుతూ ఉంటే, బట్ మెయిన్లీ ఆ 3-4 వెహికల్స్ గురించి మనం ఈ బ్లాగ్ లో అయితే మనం తెలుసుకోబోతున్నాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో సబ్స్క్రైబ్ కూడా చేయించండి, మీరు కూడా చేయండి. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. వెన్ హీ వాజ్ ద CM, Chief Minister of Gujarat, he usually used to use the car, the beast company Mahindra Scorpio. ఎప్పుడైతే ఆయన సీఎం గా ఉన్నారు గుజరాత్ కి, అప్పట్లో మహీంద్రా స్కార్పియో వాడినారు. దెన్ 2014 లో ఎప్పుడైతే ఆయన ప్రైమ్ మినిస్టర్ అయినారో, అప్పటికి కూడా ఆ సీఎం గా ఉన్న వెహికల్, ఐ మీన్ కాన్వేలో తిరిగే వెహికల్ మహీంద్రా స్కార్పియోనే. ఆయన 2014 లో ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు కూడా స్కార్పియోనే ఒక 2 ఇయర్స్ ఉండటం జరిగింది. దెన్ ఆఫ్టర్ ఆనంద్ మహీంద్రా గారు, ఎవరైతే మెయిన్ మహీంద్రా అన్న బ్రాండ్ అండ్ రిలేటెడ్ కంపెనీకి, ఇండియన్ బ్రాండ్ కదా మహీంద్రా అనేది, సో ఆనంద్ మహీంద్రా అనే దానికి సీఈఓ అండ్ ఎగ్జిక్యూటివ్, సో అతను మోదీ గారికి రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది, వీఆర్ ఏబుల్ టు గివ్ యూ ద వెహికల్స్ ఫర్ యువర్ కాన్వే అండ్ యువర్ ఫర్ పర్సనల్ యూజ్, మేము మేడప్ చేసి మీకు ఇస్తామని కూడా చేయటం జరిగింది. బట్ కానివ్వండి, అది పర్సనల్ చాయిస్, నరేంద్ర మోదీ గారి పర్సనల్ చాయిస్ ఉండదు, సమ్వాట్ సేఫ్టీ టీమ్ అని ఉంటుంది మన గవర్నమెంట్ రిలేటెడ్, సో వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఫస్ట్ వెహికల్ వచ్చేటప్పటికి మహీంద్రా స్కార్పియో, దెన్ ఆఫ్టర్ బిఎండబ్ల్యూ 760 LI. బిఎండబ్ల్యూ 760 LI అన్నది ఒక సెడాన్ వెహికల్, సెడాన్లోనే టాప్ మేస్ట్, రోల్స్ రాయిస్ కంటే టాప్ ప్రైజింగ్ రిలేటెడ్. ఇది ప్రైజ్ ఎక్కడ బయట డిస్కస్ చేయరు, బట్ ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. ప్రైజింగ్ వచ్చేటప్పటికి నియర్లీ అది మన మ్యానుఫ్యాక్చరింగ్, మన రిక్వైర్మెంట్స్ బట్టి ఉంటుంది. సో ఇట్స్ మేబీ 10 lakh to 12 lakh మధ్యలో, సారీ 10 crores to 12 crores మధ్యలో ఉండి ఉంటుంది. సో వాటి ఫ్యూచర్స్ వచ్చేటప్పటికి సేఫ్టీ ఫ్యూచర్స్ అండ్ 6 లీటర్ ఇంజన్, 6 లీటర్ డీజిల్ అండ్ పెట్రోల్ బోత్ ఇంజన్ అనేది ఆ బిఎండబ్ల్యూ 760 LI రన్ అవే కార్ అది. దెన్ ఆఫ్టర్ థర్డ్ వెహికల్ వచ్చేటప్పటికి రేంజ్ రోవర్ శాంటినెంటల్. రేంజ్ రోవర్ శాంటినెంటల్ అన్నది ల్యాండ్ రోవర్ కంపెనీది, ల్యాండ్ రోవర్లో రేంజ్ రోవర్ శాంటినెంటల్ అనేది వన్ ఆఫ్ ద పవర్ఫుల్ వెహికల్. దాంట్లో వచ్చేటప్పటికి ఆ ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, పవర్ఫుల్ 5 లీటర్ ఇంజన్, బెస్ట్ సేఫెస్ట్ కార్ ఇన్ ద వరల్డ్, సెమీ అటాకింగ్ సేఫ్టీ అంటే అది బాంబ్ రిలేటెడ్ కావచ్చు, బుల్లెట్స్ రిలేటెడ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, సేఫ్టీ రిలేటెడ్ నెంబర్ వన్. ప్లస్ మనకి ఇన్ ద కార్ మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆక్సిజన్ రిలేటెడ్ మనకి ఏమన్నా ప్రాబ్లం అయినా కానీ O2 సప్లై కూడా మనకి ఇన్బిల్ట్ కార్లోనే మనకి ఒక ఇది అనేది ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఏదో సమ్వాట్ స్విచ్చెస్ అనేది ఆపరేటింగ్ ద్వారా మనకి ఆక్సిజన్ కూడా ఆ కార్లోనే గెయిన్ అవుతాం. దెన్ టైర్ ప్రెషర్ కూడా సమ్వాట్, ఇప్పుడు మనకి ట్యూబ్లెస్ టైర్స్ కూడా దీనికి 100 కిలోమీటర్స్ వరకే, మనకి 50 కిలోమీటర్స్ వరకు టైం అనేది ఇస్తాడు ఆ టైర్ కెపాసిటీని బట్టి. బట్ దీంట్లో వచ్చేటప్పటికీ ఆ కార్ ఎప్పటి వరకు అయితే నెక్స్ట్ సెకండ్ ఆగుతుందో అప్పటి వరకు మనం ఈ వెహికల్ని రన్ చేయొచ్చు, పంక్చర్ అయి ఉన్నా కానీ నెక్స్ట్ మన ప్లేస్మెంట్ అనేది ఆగేంత వరకు అప్పటి వరకు ఆ టైర్ అనేది రన్ అవుతూనే ఉంటుంది, మీరు అది 100 కావచ్చు 200 కావచ్చు 300 కిలోమీటర్స్ అయినా కావచ్చు. దెన్ బాంబ్ బ్లాస్ట్ గురించి ఇందాక మాట్లాడుకున్నాం. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే సమ్వాట్ అంటే పబ్లిక్కి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఇప్పుడు స్విఫ్ట్ కానీ డిజైర్ కానీ ఇవంతా జస్ట్ వాటి ముందర నాట్ 1% ఉండే వెహికల్స్, వీటికంటే కూడా చాలా అంటే చాలా 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 తక్కువ సౌండ్ వస్తుంది దాంట్లో, అసలు ప్రొడ్యూస్ అనేది అవ్వదు, 0.00001% అనేది దాంట్లో సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దెన్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే అది డిసడ్వాంటేజ్ కావచ్చు సేఫ్టీ పరంగా అనుకోవచ్చు, దానికి విండోస్ అనేది ఓపెన్ అవ్వవు. మనకి ఇప్పుడు ఎట్లయితే పవర్ విండోస్ బటన్స్ నొక్కగానే ఓపెన్ అయ్యి లిఫ్ట్ అవుతూ ఉంటాయో దీనికి అవ్వదు, దీనికి ఆప్షనల్ అది కూడా డ్రైవర్ అండ్ కోడ్రైవర్, డ్రైవర్ సైడ్ కూడా సమ్వాటే ఫుల్గా ఓపెన్ అవ్వదు. ఎక్కడైతే అప్లికేషన్ టోల్స్ వాటి దగ్గర కూడా మనకి ఎక్కడైనా ప్రాబ్లం అనిపిస్తే టోల్స్ దగ్గర వెహికల్స్ నాపరు కూడా, సో ప్రాబ్లం అయితే కూడా అది హాఫ్ కంటే కూడా కొంచెం పైకే ఓపెన్ అవుతుంది. ప్లస్ కో డ్రైవర్ సీట్ అనేది ఆప్షనల్ అక్కడ, కో డ్రైవర్ విండో కూడా ఆప్షనల్ అక్కడ.
దెన్ 360 లైట్ అంటే మనకి ఇప్పుడు డే టైం అయితే అంతా వ్యూ బాగానే ఉంటుంది, నైట్ టైం కూడా మనకి చుట్టూ ఏమేమి జరుగుతుంది ఏమేమి అనేది సరౌండింగ్ 5 to 10 kilometers మధ్యలో మన రేడియస్లో మనం మొత్తం చెక్ చేసుకోవచ్చు కార్ చుట్టూ ఏమేమి జరుగుతుంది ఏమేమి ఉన్నాయా అని చెప్పేసి. అండర్ బాడీ సేఫెస్ట్ అంటే గ్రౌండ్ క్లియరెన్స్ దగ్గర ఏదైతే ఉంటుందో ఆటోమేటిక్గా గతుకుల్లో పడినప్పుడు కానీ ఆ డిస్టర్బెన్స్ అనేది లేకుండా ఆ గతుకులు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వెహికల్ లిఫ్ట్ అవ్వటం జరిగేసేసి అండర్ బాడీ అనేది టోటల్ సేఫ్టీ పరంగా అండర్ బాడీ బాంబ్ బ్లాస్ట్లో కూడా కార్కి ఎటువంటి డ్యామేజ్ కాకుండా ఆటోమేటిక్గా లిఫ్ట్ అయ్యి వేరే చోట ల్యాండ్ అవుతుంది వెహికల్. దెన్ కలర్స్ వచ్చేటప్పటికి అది మన ఆప్షనల్ చాయిస్. దెన్ ప్రైస్ వచ్చేటప్పటికి ఎక్కడ డిస్కస్ చేయలేదు, అది మనకు కావాల్సిన ఇందాక బిఎండబ్ల్యూది ఏదైతే మాట్లాడినామో సేమ్ రేంజ్ రోవర్లో కూడా అదే ప్రైస్ రేంజ్ వచ్చేటప్పటికి మనకు కావాల్సిన ఫ్యూచర్స్ని బట్టి కంపెనీ అనేది మనకి ఆఫర్ చేస్తుంది. సో ప్రైస్ వచ్చేటప్పటికి 10 crores to 15 crores ఈ వెహికల్ అనేది అయ్యిందని, అంటే ఇది నా ఎస్టిమేషన్ ప్రైస్ 10 crores to 15 crores అయ్యి ఉంటుంది అని చెప్పేసి నా ఎస్టిమేషన్. సో హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎటువంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, పక్కనున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి, దాని పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టేసేస్తే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నా ఇన్స్టాగ్రామ్ ఐడి రైడ్ విత్ అవినాష్ అన్న ఇన్స్టా ఐడిలో డిఎం చేయండి, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నేను సాల్వ్ చేస్తాను. హోప్ రైడ్ సేఫ్ సో యూ కెన్ రైడ్ అగైన్. లవ్ యూ ఆల్, టేక్ కేర్.